మనం చాలా రోజుంచి నుంచి చూస్తూ ఉంటాం అనమాట ఎక్స్పెషలీ విలేజెస్లో చెవులో ఇన్ఫెక్షన్ వచ్చినా నెప్పొచ్చినా కూడా వేడి వేడి నూనె పోస్తూ ఉంటారు ఇది మంచిదేనా ఇది ఎట్టి పరిస్థితిలోనూ మంచిది కాదండి అది ఓల్డ్ హ్యాబిటే కానీ దాని నుంచి మనకి ఎక్కువసార్లు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట సాధారణంగా చెవులో డిస్కంఫర్ట్ ఉంటే ఏంటంటే కొద్దిగా గోరువెచ్చని నూనె పోస్తుంటారు దట్ ఈజ్ ఎక్స్ కొద్దిగా యాక్సెప్టబుల్ కానీ అది కూడా మంచిదిగా దానివల్ల నష్టం జరగదు కానీ కొంచెం వేడి కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా ఆ నూనె అక్కడున్న స్కిన్ని డ్యామేజ్ చేసి ఎలా అయితే మనకి చేతి మీద నూనె పడ్డప్పుడు అక్కడ స్వెల్లింగ్ రావటం ఎపిథీలియల్ డ్యామేజ్ రావటం జరుగుతుంది అలానే చెవిలో కూడా జరిగే అవకాశం ఉంటుందండి అలానే మనం వేడి నూనె కనుక చెవిలో పోసినట్లయితే ఆల్రెడీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్ కూడా చాలా సివియర్ అవుతుంది అనమాట మేము చాలా మందిని చూసాం కొంతమంది ఏంటంటే చెవులో నెప్పొచ్చింది కదా అని వేడి నూనె పోసుకుంటే చెవంతా స్వెల్లింగ్ రావటం చెవి పక్క భాగంలో ఉన్న అవుటర్ ఇయర్ పిన్న ఇది కూడా బాగా స్వెల్ కావటం పెరికాండైటిస్ పిన్న రావటం ఇలా చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చిన కేసులు కూడా చూసామన్నమాట అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చెవులో నొప్పి ఇన్ఫెక్షన్ ఉందని వేడి నూనె పోస్తే అది ఇంకా ఫర్దర్ అక్కడ ఉన్న స్కిన్ డ్యామేజ్ చేసి ఆ ఇన్ఫెక్షన్ అగ్రివేటెడ్ చేసి ఆ బోన్ ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేసి స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ అనే సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెవులో ఇన్ఫెక్షన్ ఉన్నా చెవులో నొప్పి ఉన్నా కూడా వేడి వేడి నూనె పోయొద్దు అది చాలా అనర్థము దానివల్ల చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలానే బ పొరపాటున గోపుకి ఏదన్నా రంధ్రం ఉన్నట్లయితే ఈ వేడి నూనె అనేది ఆ రంధ్రంలో నుంచి మధ్య చెవిలో పోయి అక్కడున్న ఓవల్ విండో రౌండ్ విండో ద్వారా వెళ్ళిపోయి లోపల పూర్తిగా వెనికిడిని కూడా తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట అంటే సెన్సూరల్ న్యూరల్ హీరింగ్ లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలానే అక్కడ మనకి ఫైబ్రోస్ వచ్చేటట్టు చేసి అడేషన్స్ పామేటట్టు చేస్తుంది ఇది చాలా నష్టం చేస్తుంది అంటే బయట చెవిలో ఇన్ఫెక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది చెవు గోపకర అందరం ఉన్నలో మధ్య చెవులో ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేస్తుంది లోపల చెవులు పోయి లోపల పూర్తిగా వినికిడిని కూడా పూర్తిగా డెఫినెస్ వచ్చేటట్టు కూడా అన్నమాట మెయిన్గా ఎప్పుడైనా మీకు చెవులో నిప్పున్న ఉన్న చెవులో చీమ్ వస్తున్నా ఏ మాత్రం ఇన్ఫెక్షన్ ఉన్న సస్పిషన్న్నా కూడా ఇమీడియట్గా ఈఎన్టీ డాక్టర్ గారిని సంప్రదించండి ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సింపుల్గా చీమ్ ఉన్నట్లయితే మనం యాంటీబయాటిక్ డ్రాప్స్ యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోతుంది అలానే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మనం పూర్తిగా మైక్రోస్కోప్ ద్వారా శుభ్రం చేసే యాంటీ ఫంగల్ డ్రగ్స్ వాడినట్లయితే అది కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఒకవేళ చెవి గోపికి ఏదైనా రంధ్రం ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఆ రంధ్రాన్ని మనం సింపుల్ టెంపనోప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసుకొని దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు అనమాట ఎక్స్పెషల్లీ ఎప్పుడైనా చీము గడ్డలు లాంటివి ఉంటే మటుకి డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి రెండు మూడు రోజుల్లో ఒకవేళ తగ్గినట్లయితే చెవికి మనం బ్యాండేజ్ అంటాం ఇయర్ కెనాల్ ప్యాకింగ్ అంటాం అనమాట అలాంటి ప్యాకింగ్ చేసినట్లయితే స్లోగా చీముగడ్డ కూడా తగ్గిపోయిద్ది అనమాట సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెవులో ఇన్ఫెక్షన్స్ వచ్చినా గడ్డల ఫామ్ అయినా కూడా వేడి వేడి నూనె ఇయ్యొద్దు ఆ వేడి నూనె వల్ల మనకు చాలా నష్టం జరిగిద్ది తీవ్ర పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట